फ्रेंड्स वीडियो स्टार्ट से मुंदु ई वीडियो ने लाइक चेंडी अदे विधंगा मन चैनल ने सब्सक्राइब चेंडी अदे विधंगा बेल आइकन पैन टैप चेंडी मीको ऑल नोटिफिकेशन वस्तुंदी ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని వాట్సాప్ కు సంబంధించిన ఒక మూడు మోస్ట్ పవర్ఫుల్ హిడెన్ ట్రిక్స్ గురించి కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఒక్కసారి కనుక మీరు ఈ ట్రిక్స్ చూశారనుకోండి నిజంగా ఫిదా అయిపోతారు. ఆ రేంజ్ లో ఈ ట్రిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఒక్కసారి మీరు యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది. సో ఈ ట్రిక్స్ ని మీరు ఎలా యూజ్ చేయాలి, సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ ఉన్నటువంటి వాట్సాప్ సంబంధించిన మూడు హిడెన్ ట్రిక్స్ అని చెప్పాను కదా. గేమ్స్ అనేవి డైలీ మనం ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, హై రేంజ్ మోడల్ గేమ్స్ పబ్జి లాంటి గేమ్స్ మీరు ఆడుతున్నప్పుడు కావచ్చు, మనకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకు ఏదో ఒక మెసేజ్ అనేది విధంగా ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు పైన కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా డిస్టర్బెంట్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. సో ఆ విధంగా మీకు డిస్టర్బెంట్ కాకుండా మీకు ఎవరు మెసేజ్ చేసినా సరే ఆటోమేటిక్ గా మెసేజ్ అన్ని హైడ్ అయిపోయేటట్టు మనం ఒక సెట్టింగ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ చేయండి. దాని తర్వాత లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత యాప్ ఇన్ఫర్మేషన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డేటా యూజెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ డేటా యూజెస్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అన్ని ఆన్ లో ఉంటాయి. సో మనకి ఇవి కంప్లీట్ గా, సో వీటిని మీరు టోటల్ గా డిసేబుల్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, మొబైల్ డేటాకు సంబంధించి సిమ్ 1, సిమ్ 2, అలాగే వైఫై, అలాగే బ్యాక్గ్రౌండ్ డేటా. సో ఈ నాలుగింటిని మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ గా టోటల్ గా డిసేబుల్ చేసేయండి. డిసేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను టోటల్ గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్ కు ఒక మెసేజ్ అనేది చేస్తాను చూడండి. సో ఈ విధంగా ఏదో ఒక మెసేజ్ చేస్తున్నాను కానీ మనకు మెసేజ్ సెండ్ అయింది, బట్ మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకు నోటిఫికేషన్ బార్ లో కనిపించడం లేదు చూడండి. ఈ విధంగా మీకు ఎవరు మెసేజ్ చేసినా, మీరు ఎలాంటి హై రేంజ్ మోడల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, లేదా ఎలాంటి మీరు మూవీ చూస్తున్నప్పుడు కావచ్చు, మీకు ఇక్కడ పైన డిస్టర్బెంట్ కాకుండా సైలెంట్ గా మనకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మెసేజ్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మెసేజ్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీకు మళ్ళీ అలాగే నోటిఫికేషన్ రావాలనుకుంటే మళ్ళీ మీరు లాంగ్ ప్రెస్ చేయండి. దాని తర్వాత యాప్ ఇన్ఫర్మేషన్ పైన ట్యాప్ చేసి, డాటా యూజెస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి వీటినన్నిటిని మళ్ళీ ఇక్కడ నుంచి ఆన్ చేసేయండి. వన్స్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి టోటల్ గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మెసేజ్ చేస్తాను. సో ఇప్పుడు మనకు మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మెసేజ్ అనేది పైన నోటిఫికేషన్ బార్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ వన్ ట్రిక్. సో సెకండ్ వన్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, మనము మన ఫ్రెండ్స్ కు మెసేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మన మెసేజ్ చూస్తారు, బట్ రిప్లై ఇచ్చేటప్పుడు వాళ్ళకు బ్లూ టిక్స్ అనేవి పడవన్నమాట. సో అలా మీరు కూడా మీ మొబైల్ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు, మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్ చేసినా, మీరు వాళ్ళ మెసేజ్ ని చూసినా కూడా వాళ్ళ మొబైల్ వాళ్ళకు బ్లూ టిక్స్ అనేవి పడకుండా మనం ఒక సెట్టింగ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అందుకోసం మీరు ఏం చేశారంటే, ముందుగా ఇక్కడ చూడండి, ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్ కు మీకు మెసేజ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మెసేజ్ అనేది చేస్తున్నాను. సో మెసేజెస్ ఈ మొబైల్ కి నేను సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఈ మెసేజ్ చూస్తే, మనం వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ చూస్తే ఇక్కడ మనకు బ్లూ టిక్స్ అనేవి పడిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఆటోమేటిక్ గా బ్లూ టిక్స్ పడిపోతాయి. బ్లూ టిక్స్ పడకుండా మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి టోటల్ గా మీరు ముందుగా మీ మొబైల్లో వాళ్ళ మెసేజ్ చూసే ముందు ఇక్కడ మీ మొబైల్ ని ముందుగా ఫ్లైట్ మోడ్ లో పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా వన్స్ ఈ విధంగా ఫ్లైట్ మోడ్ లో పెట్టండి. ఫ్లైట్ మోడ్ లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మెసేజ్ చూడండి. మెసేజ్ చూసే వాళ్ళ మొబైల్ వాళ్ళకు బ్లూ టిక్స్ అనేవి పడవన్నమాట. సో ఫ్రెండ్స్, వాళ్ళ మొబైల్ ఎలాంటి బ్లూ టిక్స్ అనేవి పడవు. అలాగే ఈ ట్రిక్ ని కూడా మీరు యూజ్ చేయొచ్చు, అలాగే ఇంకొక ట్రిక్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం మీరు ముందుగా చూడండి, ఇక్కడ నుంచి మొబైల్ డేటాని మీరు ఫ్లైట్ మోడ్ లో పెట్టారు కదా. సో ఫ్లైట్ మోడ్ లో దాన్ని ఆన్ చేసే ముందు మీరు ముందుగా ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో. ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్స్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ప్రైవసీ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు రీడ్ రిసీప్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్. సో ఈ సెట్టింగ్ మీరు ఇక్కడ నుంచి డిసేబుల్ చేసేయండి వెంటనే. వన్స్ ఈ విధంగా డేటా ఆన్ చేసి ఫ్లైట్ మోడ్ లో ఆన్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి దీన్ని డిసేబుల్ చేసేయండి. సో చూడండి, ఈ విధంగా డిసేబుల్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకు టోటల్ గా మీకు ఎవరైనా సరే ఎలాంటి మెసేజ్ చేసినా మీరు చూసినా కూడా వాళ్ళకు బ్లూ టిక్స్ అనేవి పడవన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎలాంటి బ్లూ టిక్స్ అనేవి పడకుండా ఈ విధంగా కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ వన్ ట్రిక్. అలాగే ఫ్రెండ్స్, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. సో మనకు వాట్సాప్ లో చాలా మంది మనకు వాళ్ళ యొక్క లాస్ట్ సీన్ ఆన్లైన్ లో ఎప్పుడు వస్తున్నారు, అలాగే ఆఫ్లైన్
ఆన్లైన్ ఎప్పుడు అయిపోతున్నారో తెలియకుండా హైడ్ అనేది చేసేస్తూ ఉంటారన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్ లో వస్తున్నారు, అలాగే వాళ్ళ యొక్క లాస్ట్ సీన్ అలాగే ఆన్లైన్ స్టేటస్ మీరు జస్ట్ ఒకే ఒక ట్రిక్ తో మీరు చూడవచ్చు అనమాట. సో అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి వాట్ టూల్ కిట్ ఆన్లైన్ అనమాట. సో వాట్సాప్ టూల్ కిట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది గ్రాండ్ గా, ఆ పర్మిషన్ ని ప్రతి ఒక్క పర్మిషన్ గ్రాండ్ అలో చేసేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇది ఎనబుల్ ఆప్షన్ ఉంటుంది. సో ఎనబుల్ ఆన్లైన్ నోటిఫికేషన్ డిసేబుల్ లో ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసేయండి. వన్స్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ కాంటాక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంటాక్ట్ లోడింగ్ అవుతుంది అనమాట. సో మీరు ఎవరిదైతే ఆన్లైన్ స్టేటస్ చూడాలి అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ ని ఇక్కడ నుంచి ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ డన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి. వన్స్ డన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇందులో చేయవలసిందా ఏమి లేదు, ఇక్కడ నుంచి టోటల్ గా బ్యాక్ వచ్చేయండి. సో అప్లికేషన్ ని ఓపెన్ చేసే ముందు అడిగేటటువంటి ప్రతి ఒక్క పర్మిషన్ ని గ్రాండ్ గా అలో చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ పైన ట్యాప్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ పైన లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫర్మేషన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఆటో స్టార్ట్ పర్మిషన్ గ్రాండ్ గా అలో చేసేయండి. దాని తర్వాత అదర్ పర్మిషన్ పైన ట్యాప్ చేసి ఇవి మనకు రెడ్ కలర్ లో ఉంటాయి ఈ విధంగా ప్రతి ఒక్కటి. సో దీనిపైన ట్యాప్ చేసి యాక్సెప్ట్ చేసేయండి. టోటల్ గా గ్రీన్ కలర్ లో వచ్చేలా చూసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఈ మొబైల్లో ఎప్పుడైనా వాట్సాప్ ఓపెన్ చేసి వెంటనే నాకు నోటిఫికేషన్ రావాలని ఈ మొబైల్ కు సంబంధించిన మొబైల్ నంబర్ నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ మొబైల్లో. సో ఈ మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ చేశాను. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఆఫ్లైన్ అయిపోతాను చూడండి. సో ఈ విధంగా ఆఫ్లైన్ అయిపోతే ఇక్కడ ఆఫ్లైన్ అనేది చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ నుంచి దీన్ని కంప్లీట్ గా బ్యాక్ సైడ్ నుంచి విధంగా రిమూవ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్ లో వచ్చినా ఎప్పుడు ఆఫ్లైన్ అయిపోయినా మనకు ఆటోమేటిక్ గా ఒక నోటిఫికేషన్ రూపంలో మనకి ఇక్కడ స్టేటస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ఈ మొబైల్ సంబంధించిన నేమ్ తో పాటు ఇక్కడ మనకు ఆన్లైన్ అనేది చూపిస్తుంది ఈ విధంగా. సో వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్ లో వచ్చినా ఎప్పుడు ఆఫ్లైన్ అయిపోయినా వెంటనే మనకి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వాట్సాప్ కు సంబంధించిన స్టేటస్ నోటిఫికేషన్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ నుంచి మీరు ఆఫ్లైన్ అయిపోయినా కూడా మనకు ఆఫ్లైన్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక వండర్ఫుల్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఆఫ్లైన్ అని చూపిస్తుంది. ఈ విధంగా మీకు ఎవరైనా సరే వాళ్ళ యొక్క వాట్సాప్ ఆన్లైన్ స్టేటస్ ఎవరికి కనిపించకుండా హైడ్ చేసేస్తే మీరు వాళ్ళ నంబర్ ని యాడ్ చేసి ఈ విధంగా చూడొచ్చు అనమాట, ఎప్పుడెప్పుడు ఆన్లైన్ లో వస్తున్నారు అనేది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నుంచి లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.